హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నాగోల్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఫ్లాట్స్ సేల్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అండ్ మనకి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఎకర్స్లో మనకు త్రీ బ్లాక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి మనకు సెల్లార్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి వర్క్ స్టేటస్తో పాటు మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైనల్ అవుట్లుక్ అనేది మీకు వాక్ థ్రూ ద్వారా క్లియర్గా ఈ వీడియోలో ప్రజెంటేషన్ ఇస్తానండి అండ్ మనకు వర్క్ స్టేటస్ వైజ్గా కూడా మనకు వీడియో ఎండింగ్లో ప్రాజెక్ట్ సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వ్యూ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను నాగర్ లొకేషన్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకు అర్బన్ హ్యాపిటాట్ అండ్ ఈ ప్రాజెక్టు మనకు జీ జీహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్ మనకు టోటల్ ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ కమ్యూనిటీలో మనకు టూ థర్టీ టూ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ ప్రాజెక్ట్ హైలైట్ వైజ్గా చూసుకుంటే మనకు డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి వీడియోలో అంటే వన్స్ మనకు ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్లుక్ వ్యూ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి పార్టీ లాన్ ఉంది వాకింగ్ ట్రాక్ మన క్యూరేటర్ వాక్ వేస్ యాంపిథియేటర్ చిల్డ్రన్ ప్లే ఏరియా సీనియర్ సిటిజన్ ఏరియా స్పిరిచువల్ సెంటర్ కార్స్పా గజీబో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండి విజిటర్కి సంబంధించి సపరేట్ పార్కింగ్ ఏరియా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఫైర్ సేఫ్టీ విజ విధంగా చూసుకుంటే కూడా మనకు క్లియరెన్స్ ఉంది అండ్ ఇందుట్లో ప్రజెంట్ ఆల్మోస్ట్ మనకు ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది అండ్ మనకు వాటర్ అండ్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎగ్జాక్ట్గా మన బ్లాక్స్ మిడిల్లో జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఆ క్లబ్ హౌస్లో మనకు రూఫ్ టాప్ ఏరియాలో పూల్ ఏరియా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కిడ్స్ కిడ్స్ప్లే ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మ్యాక్సిమం మనకేందంటే మీకు వాక్ త్రూలో ఏదైతే అమ్యూనిటీస్ అనేటివి మీరు వీడియోలో చూస్తున్నారో యాజ్ స్టేజ్గా మనకు ఫైనల్ అవుట్లుక్లో కూడా మనకు అమ్యూనిటీస్ లుక్ అనేది ఏ విధంగానే వీళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ చూడండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాక్ త్రూకి సంబంధించి మన క్లబ్ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ ఇది ఎగ్జాక్ట్ మన కమ్యూనిటీకి సంబంధించి మిడిల్ ఏరియాలో వస్తుంది ప్రజెంట్ అది కన్స్ట్రక్షన్ వర్క్ పుటింగ్ స్టేజ్లో ఉంది అండ్ మనకి మిగతా టవర్స్ వైజ్గా మాత్రం ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనకు వర్క్ స్టేటస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇది ప్రజెంట్ ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టోటల్ ల్యాండ్ ఏరియా మనకు టూ పాయింట్ సెవెన్ ఎకర్స్ మనకు ఇందుట్లో టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే త్రీ బీహెచ్కే యూనిట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది ఫ్లాట్ సైజెస్ మాత్రం మనకు థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజెస్లో మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మీకు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు GHMC అండ్ రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏరియల్ వ్యూ ద్వారా ప్రజెంట్ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ స్టేటస్ మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే క్లబ్ హౌస్ అనేది ఎగ్జాక్ట్ చూడండి మిడిల్లో ఏదైతే పిల్లర్స్ వేసారో అది క్లబ్ హౌస్ వస్తుందండి ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది కవర్ చేస్తాను చూడండి గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మనకు ఈ విధంగా ఉంది కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అనేది ఈ మిడిల్లో కనబడుతుంది మన క్లబ్ హౌస్ సంబంధించిన కన్స్ట్రక్షన్ పాయింట్ అండి పార్కింగ్ అంతా మనకు సెల్లార్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ అండ్ సెల్లార్ లెవెల్లో ఇది క్లబ్ హౌస్ మనకు ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ సైజ్ వస్తుంది సూట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు రీచ్ ఉంది మన క్లబ్ హౌస్ రూఫ్ టాప్ ఏరియాలో మనకు పూల్ ఏరియా వస్తుంది మనకు టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీటే మనకు సెంట్రల్ కోటి ఏరియా వస్తుందండి యోగా లాంజ్ అనేది మన క్లబ్ హౌస్ ఇన్సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాంకెట్ హాల్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను మనకు ప్రైవేట్ థియేటర్ ఉంది వర్క్ స్టేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బిజినెస్ లాంజ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు అండి జిమ్ ఫెసిలిటీ కూడా మన క్లబ్ హౌజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇండోర్స్ గేమ్స్కి సంబంధించిన స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన త్రీ బీహెచ్కే కార్నర్ ఫ్లాట్ మీకు రిఫరెన్స్ ఫ్లోర్ ప్లాన్ కోసం అని చెప్పి మీకు కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ ఏదైతే ఉందో సై ఆన్ సైట్లో ఉన్న వ్యూ పాయింట్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ప్రాజెక్ట్ సంబంధించి మన కన్స్ట్రక్షన్ వర్క్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుందండి మనకు ఒక ఆన్ టైం మనకు రేరాలో మెన్షన్ చేసిన డేట్కే మనకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు కంపెనీ వాళ్ళు అండ్ ఈ వీడియోలో మీకు ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన రెండు ఫ్లాట్లు మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ బెడ్రూము దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను వెంటిలేషన్ లైట్ పరంగా మనం చూసుకుంటే ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఫ్లాట్కి హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి అందువల్ల మీకు ఏంటంటే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మెట్రో స్టేషన్ వైజ్గా చూస్తే మనకు నాగోల్ మెట్రో స్టేషన్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే టెన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండి కొత్తపేట అయితే మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు దీనికి సంబంధించిన నియర్ బై మనకు కమర్షియల్ వర్క్ స్పేసెస్ వైజ్గా చూస్తే మనకు ఎన్ఎస్ఎల్ ఎరీనా అనేది మనకు ఒక టెన్ మినిట్స్ రీచ్లో ఉందండి అండ్ స్కూల్స్ కాలేజెస్కి అయితే మేజర్గా ఒక టెన్ మేజర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఒక ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయ్యే లొకేషన్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది హెల్త్ కేర్ వైజ్గా చూసుకున్న వాళ్ళకైతే కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నియర్ బై నాగోల్ ఓమ్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ ఇవన్నీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయ్యే హాస్పిటల్స్ అండి మన కన్వీన్స్ సంబంధించి మనకు షాపింగ్ మాల్స్ కానీ గ్రోసరీ స్టోర్స్ వైజ్గా డిమార్ట్ స్పెన్సర్ హైపర్ మార్కెట్ మెగా మోర్ మార్కెట్ లాంటి చాలా ఫెసిలిటీస్ ఈ నియర్ బై లొకేషన్లో ఉంది అమ్యూనిటీస్ వైజ్గా ఎటువంటి ఇబ్బంది ఏందండి ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్టర్నల్గా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ఉన్నాయి ప్లస్ మనకు నియర్ బై మెట్రో కనెక్టివిటీ కూడా నియర్ బై లొకేషన్లోనే ఉందండి నాగోల్ వైజ్గా చూసుకున్నా కానీ అండ్ అప్రూవల్ వైజ్గా జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్ ఉండి అండ్ ఈ ఫెసిలిటీ ఉన్నందువల్ల మనకు బ్యాంక్ లోన్ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు పీస్ఫుల్ లొకాలిటీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ ఏదైతే వెస్ట్ ఫేసింగ్ ఉందో ఇది టూ థౌజండ్ థర్టీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ముప్పై స్క్వేర్ ఫీట్ మీకు రిఫరెన్స్ కోసం కవర్ చేస్తుంది ఇంతకు ముందు ఈస్ట్ ఫేసింగ్ ఏదైతే మీకు వీడియోలో కవర్ చేస్తానో ఆ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండ్ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో మాక్సిమం కవర్ చేశానండి ఈవెన్ రిఫరెన్స్ కోసం మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న టూ యూనిట్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి టూ పాయింట్ సెవెన్ ఎకర్స్లో మనకు ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ తోటి త్రీ బ్లాక్స్లో మనకి ఈ ప్రాజెక్టు జీహెచ్ఎంసీ ఏరా అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇందుట్లో టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే త్రీ బీహెచ్కే యూనిట్స్ ఉన్నాయి టోటల్ మనకు కమ్యూనిటీలో టూ థర్టీ టూ ఫ్లాట్స్ ఉన్నాయండి క్లబ్ హౌస్ అమ్యూనిటీసు ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ సైజులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకు థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజెస్లో మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్